Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ పై వైసీపీ వెరైటీ స్ట్రాటజీ. తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబు తరువాత పార్టీకి ఆయనే అని కూడా అంటారు. ఒక విధంగా ఉత్తరాధికారి అన్నమాట. అయితే ఇది తమ్ముళ్లకు ఇతర పార్టీ నేతలకు ఎంతవరకు ఇష్టం అన్నది పక్కన పెడితే, పార్టీలో చంద్రబాబు బలవంతుడు కాబట్టి ఆయన చెప్పిందే వేదం కాబట్టి లోకేష్ విషయంలో ఎవరూ కిక్కురు మనలేరు. ఇక తమ్ముళ్లకు జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీ బాగుపడుతుందన్న ఆశ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అదేం కుదరదని క్లారిటీగా చెప్పేస్తున్నారు. అందుకే లోకేష్ ని ఆయనే స్వయంగా మరింత ముందుకు దూస్తున్నారు. లోకేష్ టీడీపీకి నాయకత్వం వహిస్తే ఎవరికి లాభం అంటే ఖచ్చితంగా వైసీపీకే అన్నమాట ఉంది. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఇప్పుడు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. చంద్రబాబుకు అన్ని వ్యవస్థలలో ఉన్న విస్తృతమైన పరిచయాలు, ఆయన చాణక్య రాజకీయమే ఇప్పటిదాకా టీడీపీని కాపాడుకుంటూ వస్తోంది. టీడీపీకి ఏకైక చరిష్మాటిక్ లీడర్ అన్న ఎన్టీఆర్ మాత్రమే. ఆయన దివంగతులు అయ్యాక పాతికేళ్లుగా పార్టీని చంద్రబాబు లాక్కొచ్చారంటేనే ఆయన రాజకీయం ఎంత పదునైనదో అర్థమవుతుంది. ఇక లోకేష్ ని చంద్రబాబుతో ఏ విధంగానూ పోల్చడానికి లేదు. తండ్రి చాటు బిడ్డగానే ఆయన ఇప్పటికీ ఉంటారని పేరు. ఇక లోకేష్ చేసే సవాళ్లను ఇన్నాళ్లు వైసీపీ సీరియస్గా తీసుకోలేదు. జూనియర్ అంటూ పక్కన పెట్టేసింది. కానీ తిరుపతి ఉప ఎన్నిక నుంచి ఒక వ్యూహం ప్రకారం వైసీపీ మంత్రులు లోకేష్కి కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. చంద్రబాబుకి ఏ విధంగా జవాబు చెబుతారో అదేవిధంగా లోకేష్కి విపక్ష హోదాను ఇస్తూ వైసీపీ ఆడుతున్న ఈ గేమ్ వెనుక పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు. టీడీపీలో లోకేష్ పొడగెట్టని వారు రాష్ట్ర స్థాయి నాయకుల దాకా ఎక్కువగానే ఉన్నారు. అటువంటి వేళ లోకేష్ని ఆ పార్టీలో పెంచితే ఒక విధంగా తమకే అది కలిసి వస్తుందన్న స్ట్రాటజీతో వైసీపీ ఉంది అంటున్నారు. లోకేష్ మాత్రమే టీడీపీకే నాయకుడిగా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఆయనే ఉండాలని ఇప్పుడు వైసీపీ కూడా కోరుకుంటోందా అన్న డౌట్లు వస్తున్నాయి. లోకేష్ మాటకు మరో మాట అంటూ పొలిటికల్గా అగ్గి రాజేస్తున్న వైసీపీ ఆయన మీద బాగానే ఫోకస్ పెట్టింది అంటున్నారు. దాంతో టీడీపీలో లోకేష్ సహజంగానే పెద్ద నాయకుడిగా ఎక్స్పోజ్ అవుతారు. ఆ మీదట నచ్చినా నచ్చకపోయినా మిగిలిన వారంతా లోకేష్ కీర్తనలు అందుకోవాల్సిందే. ఇక లోకేష్ సారథ్యంలో టీడీపీ అంగుష్ట మాత్రంగానే మిగిలిపోతుంది అన్న లెక్కలు కూడా వైసీపీకి ఉన్నాయట. మొత్తానికి శత్రు శిబిరంలో ఎవరు ఉండాలో ఒకనాడు చంద్రబాబు నిర్ణయించేవారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని జగన్ కూడా అనుసరిస్తున్నారు అంటున్నారు. లోకేష్ టీడీపీలో ఎంత ఎదిగితే అది వైసీపీకి జగన్కి అంత మేలు చేసేదే అన్న మాట అయితే ఇప్పుడుంది.